అందరికీ నమస్కారం, నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఒక వ్యూవర్ రిక్వెస్ట్ అండి. దేవి గారు అడిగారు, సిస్టర్ ప్రెగ్నెన్సీ టైంలో గ్లూకోజ్ తాగొచ్చా అని అడిగారు. సో వీరి కోసమే వీడియో చేస్తున్నానండి. మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఈరోజు మనం చూడబోతున్నాం, గర్భవతులు ప్రెగ్నెన్సీ టైంలో గ్లూకోజ్ పౌడర్ను తీసుకోవచ్చా, గ్లూకోజ్ తీసుకోవడం వలన లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లూకోజ్ పౌడర్ ఇది ఒక టైప్ ఆఫ్ షుగర్. ఇది మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఒక డ్రింక్ లాగా మనం తీసుకుంటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వారికి ఈ యొక్క డ్రింక్ తీసుకోవడం వలన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్లూకోజ్ పౌడర్ మనకు నార్మల్గా అన్ని షాప్స్లోనూ దొరుకుతాయండి. ప్రెగ్నెన్సీ టైంలో మోడరేట్గా ఇది తీసుకోవడం వలన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు మనం అసలు గ్లూకోజ్ పౌడర్ని రెగ్యులర్గా మనం యూజ్ చేయొచ్చా అని చూసినట్లయితే, మనము ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం వేరు, రెగ్యులర్గా ఒక సప్లిమెంట్ లాగా తీసుకోవడం వేరండి. ఈ యొక్క గ్లూకోజ్ పౌడర్ని రెగ్యులర్ సప్లిమెంట్ లాగా తీసుకోకూడదు. అసలు ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఎక్స్ట్రా షుగర్ కానీ ఎక్స్ట్రా సాల్ట్ కానీ అవసరం ఉండదు. గ్లూకోజ్ అనేది ఒక షుగర్ పౌడర్ అండి. సో ఇది మనకు ఎక్స్ట్రాగా మన శరీరానికి అవసరం ఉండదన్నమాట. మీరు రెగ్యులర్గా కనుక తీసుకోవాల్సి వస్తే తప్పకుండా డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో గ్లూకోజ్ పౌడర్ అనేది ఒక సాఫ్ట్ డ్రింక్ లాగానే అండి. సో మనము సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో రికమెండ్ చేయరు. హెల్తీ డ్రింక్స్ అంటే ఫ్రూట్స్ జ్యూసెస్ అలాంటివి మాత్రమే తీసుకోవాలని చెప్తూ ఉంటారు. సాఫ్ట్ డ్రింక్స్ని చాలా వరకు మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీకు కనుక డయాబెటీస్ ఉన్నా, ఒబిసిటీ ఉన్నా, గ్లూకోజ్ పౌడర్ అనేది మంచిది కాదండి. మీరు ఇవి తీసుకోవడం వలన మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సాధారణంగానే గర్భవతులకు డయాబెటీస్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ మనకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎక్స్ట్రాగా ఒక గ్లూకోజ్ మనం తీసుకోవడం అనేది మంచిది కాకపోవచ్చు. సో ఎప్పుడైనా ఒకసారి ఒక గ్లాస్ తీసుకోవడం వలన ప్రాబ్లం అయితే కలిగించదు, కానీ రెగ్యులర్ సప్లిమెంట్గా మాత్రము ఈ గ్లూకోజ్ అనేది తీసుకోకూడదు. మీకు అంతగా ఏవైనా తాగాలనిపిస్తే ఫ్రూట్ జ్యూసెస్ని రెగ్యులర్గా తీసుకోండి. మంచిగా మీకు గ్లూకోజ్కు బదులుగా కోకోనట్ వాటర్ని తీసుకోండి. కోకోనట్ వాటర్ మీకు ఫ్లేవర్ నచ్చలేదు అంటే అందులో కొన్ని లెమన్ డ్రాప్స్ అనేవి వేసుకొని తాగండి. అంటే ఫ్లేవర్స్ కోసం మీరు తాగొచ్చు, బట్ గ్లూకోజ్ని అధికంగా మాత్రం ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవడం మంచిది కాదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెగ్నెన్సీలో గ్లూకోజ్ డ్రింక్ తాగాల వద్దా అని. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అప్పుడే ఈ యొక్క వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ చాలామందికి అందుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.